హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మధురం మమకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ, అండ్ అలాగే రాజుగారు కూడా మంచి టేస్టీ వెరైటీస్ తో రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ చూడాలి అంటే మనం ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి కదా. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలో ఏం చేసి చూపించబోతున్నారు? వంకాయ బటానీ కూర. వంకాయ బటానీ కూర? Yes అండి. ఓ నైస్ కాంబినేషన్. ఓకే, మరి వంకాయ బటానీ కూర కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. వంకాయ బటానీ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన టమాటోలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. వంకాయ బఠానీ కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇది రోటీలో కాంబినేషన్ బాగుంటుంది కదా, వంకాయ బఠానీ. ఆ రోటీ అలాగే రైస్ కూడా బాగానే ఉంటుంది. సో అన్నిటిలోకి తీసుకోవచ్చు అండి. సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ మంచి టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్ గా బటానీ కూడా మనం ఎక్కువ అంటే మిక్స్డ్ వెజిటబుల్ కాంబినేషన్ అట్లా వేస్తుంటాం కదా. అవునండి. పచ్చిమిరపకాయలు, వాటిలో మనం మోస్ట్లీ వంకాయ వేయం. వంకాయ కాంబినేషన్స్ లో, ఆ కాంబినేషన్ లో రాదు. సో ఇలా దీంతో చేసుకున్నప్పుడు బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మిక్స్డ్ వెజ్ లో అన్ని వేస్తాం కానీ వంకాయ కొన్ని వదిలేస్తాం, గోబీ ఇలాంటివి వేస్తూ ఉంటాం. కార్న్ బటానీ ఏంటంటే యూజువల్ గా అన్నిట్లో కూడా కాంబినేషన్ కలిపేస్తూ ఉంటారు. Yes. కాకపోతే ఇలాంటి వెజిటబుల్స్ తో అవి కలవు కాబట్టి అకేషనల్ గా అంటే ఇలా ఎప్పుడైనా ఓన్లీ వీటితో పాటు ఆ కాంబినేషన్స్ చేసుకుంటే మనకి బాగుంటుంది. బాగుంటుంది, కొంచెం ఆ వెరైటీగా కూడా ఉంటుంది ఆ టేస్ట్ అనేది. యా, అండ్ వంకాయతో ఏదైనా కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోతుంది. Yes, దానికి ఉన్న స్పెషాలిటీ వంకాయ ఉన్నది. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత. కానీ విచిత్రం ఏంటో, కొంతమందికి వంకాయ కూడా నచ్చదు. దాన్ని ఏం చేద్దాం? ఏం చేయలేము, అదే ఎవరి టేస్ట్ వాళ్ళవి. సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఓకే, కొద్దిగా పసుపు అండి. ఓకే, సో ఇది కొంచెం వేగదండి, కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం వాటర్ అండి. బఠానీలు ఉడికించేసి పెట్టాము, బఠానీలు ఉడికించి పెట్టాం కాబట్టి కొంచెం మనకి వంకాయ ముక్కలు మగ్గిపోతే అదే యాడ్ చేసుకోవచ్చు. బఠానీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకునేటప్పుడు అంటే అవి కొద్దిగా టైం పడుతుంది కదా మనకి ఉడకడానికి. మూత పెట్టేద్దాము. మూత పెట్టేసేద్దాండి. సో ఇది కొంచెం మగ్గితే మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే, మరి వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోకి మనం చిట్కా చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతున్నాయి, అంటే చలి పెరిగిపోతుంది. అసలే చలికాలం, ఆపై పొడి చర్మం, పొడి చర్మం బాధలు మరింతగా పెరిగిపోతాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి, పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గుతాయి. 1/2 స్పూన్ రోజ్ వాటర్ తీసుకుని అందులో 1 స్పూన్ తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మెడకి అంతా కూడా బాగా పట్టించుకుని 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే పొడి చర్మం బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. చిట్కా చూసేసారు కదా, చూద్దామా రాజు గారు. ఓకే, సో ముక్క మగ్గిపోయింది. సో ఇప్పుడు టమాటో ముక్కలు అండి. ఓకే, సో ఈ టొమాటో అంతా కూడా మనకి కొంచెం బాగా మెత్తగా ఉడికిపోవాలా రాజు గారు, లేకపోతే కొంచెం అట్లా పచ్చిగా ఉన్నా పర్వాలేదా? మగ్గిపోతుందండి, చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను నేను. ఓకే, సో అది తొందరగానే మనకు మగ్గిపోతుంది. ఓకే, సో దీంట్లో అంటే కొంచెం గ్రేవీలా వచ్చేస్తుంది మనకు. మామూలుగా వంకాయ టమాటో కూర ఎట్లా వస్తుంది? Yes, అలాగే వచ్చేస్తుంది. సో మనం అంటే మామూలుగా ఇంట్లో కూడా చేసుకున్నప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు ఉడకడానికి కూడా తక్కువ టైం తీసుకుంటుంది. గ్రేవీ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అది ఎట్లాగో కొంచెం పేస్ట్ చేసినట్టు అయిపోతుంది కదా మనం ఉడికించేటప్పుడు. Yes అండి. చాలా మంది అంటే కోసేటప్పుడు పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చుకున్నట్టు కోసేస్తారు, అది కూడా టమాటా కొద్దిగా అటు ఇటు అవుతుంటుంది కదా, కొంచెం మెత్తగా ఉండి అలా అలా వేసేస్తూ ఉంటారు. కానీ కాస్త కట్ చేసి వేసుకుంటే ఆ గ్రేవీ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, వంకాయ ఏదైనా తీసుకోవచ్చు అంటే మనం పొడి వంకాయ కానీ
బట్ ఇలా అంటే కొంచెం కలర్ఫుల్ గా కనపడడానికి కొంచెం నల్ల వంకాయ తీసుకుంటే సో అది గ్రీన్ కలర్ లో ఇది కొంచెం అలా బ్లాక్ బ్లాక్ గా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీరని సో పచ్చి బటానీ కాబట్టి ఉడికిచ్చేసాం. సో తొందరగానే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేసేదానికి. సో అదే మనం అంటే పచ్చి బటానీ అవైలబుల్ లేనప్పుడు ఎండు బటానీ చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు లైట్ గా వేసేసి ఉడికిచ్చేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం ఉంటుంది దానికి. డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు పచ్చి బటానీ కావాలంటే మనం సూపర్ మార్కెట్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రోజన్ దొరుకుతాయి కదా, తెచ్చుకొని చేసుకోవచ్చు. అవి కూడా మనకి ఫాస్ట్ సాఫ్ట్ గానే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గానే ఇది అయిపోతుంది. యెస్ అండి. సో రెడీ? రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర, ఓకే, వంకాయ బటానీ కూర రెడీ. సో వేడివేడిగా వంకాయ బటానీ కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ బటానీ కూర తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి బటానీలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ బటానీ కూర రెడీ.